నమస్కారం, అవామ్ న్యూస్ కు స్వాగతం. నా పేరు గంగాధర్. ముదోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తమ సొంత గ్రామమైన బైంసా మండలం దేగాంగ్ గ్రామంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే విఠల్ రెడ్డి మాట్లాడారు. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 3 విడతలు. మరి ఈ రోజున చివరి విడత 3 విడత పోలింగ్ ఉదయాన్నే 7 గంటలకు మొదలైంది. ప్రజలు ఎక్కడ చూసినా భారీ సంఖ్యలో క్యూలో నిలబడ్డారు. 5 ఏళ్ళకు ఒకసారి ఎలక్షన్. అందరూ కూడా తమ గ్రామ సర్పంచులను మంచివారిని ఎన్నుకోవాలి, అదే టీఆర్ఎస్ బలపరుస్తున్న సర్పంచులకు ఎన్నుకోవాలని చెప్పేసి అందరూ కూడా కోరుతున్నారు. ఇప్పటివరకు 2 విడతలు జరిగిన ఎలక్షన్లో సుమారు ముదో నియోజకవర్గంలో 70% సర్పంచులు టీఆర్ఎస్ బలపరుస్తున్న అభ్యర్థులే ఎన్నిక కావడం జరిగింది. మరి ఈరోజు కూడా జరిగిన ఎన్నికల్లో తప్పకుండా యథార్థ సీట్లు 75% 3-5 మండలాలు మన 25న 2 మండలాలు జరిగినాయి. ఈ రోజున 5 మండలాలు జరుగుతున్నాయి. ఈ రోజున కూడా 70% సర్పంచులు టీఆర్ఎస్ సర్పంచులు అభ్యర్థులే గెలుస్తారని చెప్పి మాకు నమ్మకం ఉంది. మరి కేసీఆర్ గారు చేస్తున్న ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చూసి ప్రజలందరూ కూడా వారికి ఓటేసి అందరూ